మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో ఈ వాక్యాలను చదివి ఈ వాక్యాలలో ఏది జ్యోత్స్నకు సంబంధించిందో ఏది శాంతికి సంబంధించిందో రాయాలి. నేనెందుకు అందరిలాగా చేయలేకపోతున్నాను? నేనెందుకు అందరిలాగా చేయలేకపోతున్నాను? ఈ మాట ఎవరికి సంబంధించింది? జ్యోత్స్నకి సంబంధించింది. ఎందుకంటే శాంతి ఈ విధంగా అనుకుంది. ఏమని? జ్యోత్స్నకు సంబంధించి తను నేనెందుకు ఇలా అందరిలాగా చేయలేకపోతున్నాను అని అనుకునేది కాదు అని శాంతి అనుకుంది. ఎవరి గురించి? జ్యోత్స్న గురించి. ఈ మాట ఎవరికి సంబంధించింది ఇప్పుడు? జ్యోత్స్నకి. తర్వాత, దసరా సెలవులకు మా ఊరు రాజ్కోట్ వెళ్ళాం. దసరా సెలవులకు మా ఊరు రాజ్కోట్ వెళ్ళాం. ఈ మాట ఎవరికి సంబంధించింది? ఎవరు వెళ్ళారు రాజ్కోట్? శాంతి. తర్వాత, తన పట్టుదల నాకు నచ్చుతుంది. తన పట్టుదల నాకు నచ్చుతుందని ఎవరు అనుకున్నారు? శాంతి అనుకుంది. ఇది శాంతికి సంబంధించింది. తర్వాత, మనసుంటే మార్గం ఉంటుంది కదా. మనసుంటే మార్గం ఉంటుంది కదా. ఇది శాంతికి సంబంధించింది. శాంతి ఎవరి గురించి అనుకుంది? జ్యోత్స్న గురించి అనుకుంది. మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే పట్టుదలతో జ్యోత్స్న చక్కగా కృషితో పట్టుదలతో నేర్చుకుంది అని చెప్పింది. కాబట్టి ఇది జ్యోత్స్నకు సంబంధించింది. ఎంతో శ్రద్ధగా గమనించేది అని శాంతి జ్యోత్స్న గురించి అనుకుంది. ఇది జ్యోత్స్నకు సంబంధించింది. జ్యోత్స్న అన్నీ ఎంత శ్రద్ధగా గమనించేది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. జ్యోత్స్న మీకు ఎదురైతే మీరు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో రాయండి. అలాగే ఈ లేఖ చదివాక మీలో కలిగిన మార్పులను గమనించి రాయండి. జ్యోత్స్న ఎంతో పట్టుదలతో చేతులతో చేసే పనులన్నీ కాళ్ళతో చేయడం నేర్చుకుంది. అదేవిధంగా మీలో ఉన్న పట్టుదల గురించి ఒక పేరాలో రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో మనం ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే మరొక రెండు పదాలను రాయాలి. అలా ఒకే అర్థాన్నిచ్చే పదాలను ఏమంటాము? పర్యాయ పదాలు అంటారు. నేస్తం అనేదానికి పర్యాయ పదాలు రాద్దాం. మిత్రుడు, స్నేహితుడు. తర్వాత, దుస్తులు అనేదానికి పర్యాయ పదాలు ఏమిటి? బట్టలు, గుడ్డలు. ఈ పర్యాయ పదాలన్నీ ఒకే వాక్యంలో వచ్చేలాగా మనం వాక్యాన్ని రాయాలి. ఉదాహరణకు, నేస్తం, మిత్రుడు, స్నేహితుడు. దీన్ని ఎలా రాస్తాం? నా స్నేహితుడు కృష్ణ నా ఆప్తమిత్రుడు అలాగే గొప్ప నేస్తం. చూడండి, స్నేహితుడు, మిత్రుడు, నేస్తం. ఈ మూడు పదాలు ఒకే వాక్యంలో వచ్చాయి. నా స్నేహితుడు కృష్ణ, నా ఆప్తమిత్రుడు, అలాగే గొప్ప నేస్తం. అలాగే నా ప్రత్యేక నేస్తం అని కూడా రాయొచ్చు.
చూసారు కదా పిల్లలు, ఇలాగే మీరు మిగతా వాటికి కూడా పర్యాయ పదాలు రాసి అన్నిటినీ కలిపి ఒకే వాక్యంలో రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, జ్యోత్స్న. జ్యోత్స్నకు సంబంధించిన పదాలు ఏంటి? శ్రద్ధ, పనితనం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఎంబ్రాయిడరీ, అవగాహన, కళాకారిణి, అల్లికలు. మళ్ళీ చూద్దాం. శ్రద్ధ, పనితనం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఎంబ్రాయిడరీ అంటే అల్లిక, అవగాహన, కళాకారిణి, అల్లికలు. ఇప్పుడు జ్యోత్స్నకు సంబంధించిన పదాలు ఇవన్నీ. అలాగే మీకు సంబంధించిన పదాలను ఈ విధంగా నేను అని మధ్యలో రాసి మీకు సంబంధించిన పదాలను రాయండి. జ్యోత్స్న అనేక ప్రత్యేకతలు కలిగిన అమ్మాయి. అలాగే మీ స్నేహితులలో కూడా ప్రత్యేకతలు కలిగిన వాళ్ళు ఉంటారు. స్నేహితుల పేరు, వారి ప్రత్యేకతను గురించి ఒక పట్టికలో రాయండి. జ్యోత్స్న తయారు చేసిన వస్తువులకు మంచి గిరాకీ ఉంది అని చదువుకున్నాం కదా. ఇలాగే నాణ్యమైన వాటిని తయారు చేసినప్పుడు మార్కెట్లో అంటే బజార్లో మంచి గిరాకీ ఉంటుంది. అలాగా గిరాకీ ఉండే వస్తువులు ఏవేమి ఉంటాయో సొంతంగా రాయండి. అదేవిధంగా శాంతి నిజంగా అటువంటి స్నేహితురాలు ఉండడం నాకెంతో గర్వకారణమని చెప్పింది కదా. అదేవిధంగా మీరు కూడా నిజంగా అనే పదంతో మొదలుపెట్టి కొన్ని వాక్యాలను రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. జ్యోత్స్న గురించి విన్నారు కదా. ఆమె గురించి విన్నాక మీకు కలిగిన అనుభూతులను జ్యోత్స్నకు ఒక ఉత్తరం రాస్తున్నట్లుగా రాయండి. జ్యోత్స్నను తన ఊరు తీసుకువెళ్ళి శాంతి అందరికీ పరిచయం చేస్తానని చెప్పింది కదా. జ్యోత్స్న గొప్పదనాన్ని వివరిస్తూ శాంతి ఏ విధంగా మాట్లాడుతుందో ఊహించి రాయండి. తర్వాత జ్యోత్స్నను మీకు పరిచయం చేస్తే తను సాధించిన విజయాల గురించి మీరు ఏ విధంగా అభినందిస్తారో రాయండి. జ్యోత్స్నలాగా నేను మంచి పేరు సంపాదించుకోలేకపోయాను. అన్నీ ఉన్నా కానీ జ్యోత్స్నలాగా మంచి పేరు సంపాదించుకోలేకపోయాను అని శాంతి అంది కదా. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకున్నారో కూడా రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ వాక్యాలను చూడండి. అపర్ణ సినిమా చూసింది. రెండవది, అపర్ణ సినిమా చూస్తూ పండు తింటున్నది. మూడవది, అపర్ణ సినిమా చూసింది పండు తిన్నది. మొదటి వాక్యంలో చూడండి, చూసింది అనే సమాపక క్రియ ఉంది. దీనిని రెండు వాక్యాలుగా విభజించడం కుదరదు. కాబట్టి దానిని ఏమంటారు? సామాన్య వాక్యాలు అంటారు. అటువంటి వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. తర్వాత, అపర్ణ సినిమా చూస్తూ పండు తింటున్నది. ఇక్కడ చూడండి, చూస్తూ అనే అసమాపక క్రియ. తింటున్నది అనే సమాపక క్రియ ఉన్నాయి. ఈ విధంగా ఒకటి లేదా రెండు ఒకటికంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఖచ్చితంగా ఒక సమాపక క్రియ ఉన్నట్లయితే దానిని సంశ్లేష వాక్యాలు అంటారు. అటువంటి వాక్యాలను సంశ్లేష వాక్యాలు అంటారు. తర్వాత, అపర్ణ సినిమా చూసింది పండు తిన్నది. ఇందులో రెండు సమాపక క్రియలు ఉన్నాయి. ఇలా ఒకే ప్రాధాన్యం కలిగిన రెండు వాక్యాలు ఉంటే దానిని ఏమంటారు? సంయుక్త వాక్యం అంటారు.
ఒకే ప్రాధాన్యత కలిగిన రెండు వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఉండడాన్ని సంయుక్త వాక్యం అంటారు. దీనికి సంబంధించిన అభ్యాసాన్ని ఇప్పుడు చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.